పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం ప్రజలకు అందుబాటులో ఉండటానికి మైలవరంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి కింద అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప సిపిఐ వామపక్షాలు అట్లాగే జనసేన కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం ఎంఆర్పిఎస్ ఇంకా బిఎస్పి కలిసి వచ్చే మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా అధికార పక్షం తప్ప అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితికి పూర్తి సహకారాన్ని మద్దతు అందజేస్తామని తెలియజేసి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జనవరి 26న అదరాబదరాగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల ఉద్యమం పక్క దారి పట్టించడానికి దృష్టి మార్చడానికి తాంబూలాలు ఇచ్చాం తన్నూ సావండని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఈ పోరాట కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు పాదయాత్రలో నిరసన దీక్షలు ధర్నాలు బంధులు ఇవన్నీ కూడా ఈ ప్రకటన వెలువడిన తర్వాత కార్యక్రమాలు మొదలయ్యాయి. చూడండి, ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు. ఆ మండలాలు ఇవాళ ప్రజలకు చెరువులు అయ్యి జీకొండూరు మండలం అవ్వచ్చు, మైలవరం మండలం అవ్వచ్చు, రెడ్డిగూడెం మండలం అవ్వచ్చు, హెడ్ క్వార్టర్లో ఆ గ్రామాల పరిధిలో అందరి ఆమోదంతో హెడ్ క్వార్టర్లో నిర్ణయాలు జరిగాయి. ఇప్పటిదాకా సాఫీగా అందరం ముందుకెళ్తా ఉన్నాం. డీలిమిటేషన్ ప్రక్రియ రాబోతూ ఉంది, అది ఎప్పుడైనా రావచ్చు. 24లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి, అది 26కి వస్తుందా ఎప్పుడు వస్తుందా కొద్ది సంవత్సరాల్లోనే కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ప్రతి జిల్లా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా 2 నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. బుద్ధి జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా? నూజివేడ్ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి పక్క జిల్లాలో కల్పేశాడు. ఎన్నో సెంటిమెంట్స్ ఉన్నాయి, మనోభావాలు ఉన్నాయి, ఆ జిల్లా అనుబంధం ఉంది. ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి నూజివేడ్ని పక్క జిల్లాలో కల్పేశాడు. మళ్ళీ కైకలూరు మత్స్య సంపద ఏకవారంగం ప్లస్ అక్కడ ఎంతో అనుబంధం ఉంది జిల్లాతో, కైకలూరుని తీసుకెళ్ళి పక్క జిల్లాలో కల్పేశాడు. బుద్ధి జ్ఞానం ఉందా? శాస్త్రీయంగా ఆలోచించారా? మనోభావాలను పట్టించుకున్నారా? ఏమైనా అఖిలపక్షాన్ని పిలిచారా? లేకపోతే ఏ రాజకీయ పక్షాలు ఏం మాట్లాడుతున్నాయో కనీసం పరిగణనలో తీసుకున్నారా? ఏమీ లేకుండా కొంతమంది అధికారులను పెట్టుకొని వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడానికి. ఇవాళ ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నా. ఇప్పుడు జవహర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో సీఎంఓలో చేశాడు, మా దగ్గర పంచాయతీరాజ్ సెక్రటరీగా చేశాడు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంఓ కార్యాలయానికి వెళ్ళాడు. ఇలాంటి అధికారులు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డీజీపీగా గౌతమ్ సావంగ్కి ఏం జరిగింది? చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఏం జరిగింది? ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలోకి ఎట్టబోయాడు? అత్యుత్సాహంగా పనిచేసి చట్టాలనే గౌరవించకుండా మీరు పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ బ్యాడ్జీని మర్చిపోయి మీకు ఇచ్చిన ట్రైనింగ్లు ఏమైనాయి ముస్సోరిలో? మీరు ఇవాళ మీరేంటి, ఓ మంత్రి చెప్పాడనో ఓ ముఖ్యమంత్రి చెప్పాడనో మీ విధుల్ని బాధ్యతల్ని మర్చిపోయి వాళ్ళు ముఖ్యమంత్రిని తప్పులు చేస్తున్నారంటే కారణం ఈ అధికార యంత్రాంగంలో ముఖ్యమైన కొంతమంది అధికారులు ప్రమోషన్లో కక్కుర్తిపడి కీలకమైన పదవులకు కక్కుర్తిపడి మీరు తప్పులు మీరు ఆశలకి ప్రలోభపడి మీ ఉద్యోగాలు మీ ప్రమోషన్లకు కక్కుర్తిపడి మంత్రులకి ముఖ్యమంత్రికి సాగిలపడి సాష్టాంగపడి ఇవాళ ఈ అవమానాలు ఐఏఎస్ వృత్తికి ఐపీఎస్ వృత్తికి తీసుకొస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళ కీలకమైన బాధ్యతలు తీసుకుంటా అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, తప్పు చేయొద్దు. ఇవాళ జిల్లాల విభజన కావచ్చు,
ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాట్లు కావచ్చు, ప్రజల మనోభావాలను లెక్క పెట్టకుండా, ప్రజల సెంటిమెంట్స్ని పరిగణలో తీసుకోకుండా వచ్చే డీలిమిటేషన్ ప్రక్రియని కనీసం గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పిన జనగణన ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి, కరోనా 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టింది, అవన్నీ కూడా జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, ప్రతి 10 సంవత్సరాలు జరుగుతాయి, అవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా ఈయనకి తెల్లారిందే, ఇక అందరికీ తెల్లారాలి. అంటే నీ పదవి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి బాబాయ్ గొడ్డల పోటీని గుండి పోటీగా చిత్రీకరించి ఇవాళ ఆప్సోపాలు పడతా రాష్ట్రంలో చిచ్చు పెట్టి మీ పార్టీ నాయకులు చెప్తున్నారు పార్టీ మూసేస్తామని, మాకొద్ది పార్టీ అని మీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు, మీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఏంది ఇంకా ఈ విభజనలు ఏంది? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు గొప్ప అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఆయన సీనియర్ నాయకుడిగా 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కుప్పాన్ని తీసుకెళ్ళి రెవెన్యూ డివిజన్ చేయకుండా ఏటో కలిపేశారు. అంటే మీకు బుద్ధి ఉందా అన్న సీనియర్ అధికారులు కొంతమంది ఆలోచించారా? ఏ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకోలేడా? మైలవరం నేను అడిగితే అయ్యేది కాదా? మాకు బుద్ధి ఉంది, మా జ్ఞానం ఉంది. ఇవాళ కుప్పాన్ని చేసుకోవడం, మైలవరం చేసుకోవడానికో మాకు ఉద్యోగాలు ఇవ్వలా, మమ్మల్ని మంత్రులు చేయరా? బుద్ధి జ్ఞానం లేకుండా పేను పెత్తనం వస్తే తలగొరికిందంట. చంద్రబాబు నాయుడు గారికి ఎంత చెప్పానండి కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోలేరా? కానీ డిలిమిటేషన్ ప్రక్రియలు ఉన్నాయి, ప్రజల సెంటిమెంట్స్ ఉన్నాయి, పెరిగే నియోజకవర్గాలు ఉన్నాయి, కాబట్టి ఆ పెరిగే నియోజకవర్గాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఆ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆ మండలాల పరిధిలో తీసుకొస్తే, ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో తీసుకొస్తే వాళ్ళకు దూరభారం తగ్గుద్ది, వ్యయప్రయాసాలు తగ్గుతాయి, సబ్ డివిజన్ ఆఫీసులు, అదేవిధంగా హాస్పిటల్సు, డిఎస్పి ఆఫీసు, అదేవిధంగా మన కోర్టులు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని ఇంగిత జ్ఞానం బాధ్యత గల అధికారులకు ఉండొద్దంటే చీఫ్ సెక్రటరీ ఆలోచన చేయొద్దా? సీసీఐలో కూడా ఆలోచన చేయొద్దా? రెవెన్యూ సెక్రటరీలు ఆలోచన చేయొద్దా? రెవెన్యూ మినిస్టర్లు ఆలోచన చేయొద్దా? ముఖ్యమంత్రి ఇవన్నీ పరిగణలో తీసుకోవడా? మీ ఇష్టారాజ్యంగా విడదీసేసి కొట్టుకుసామంటారా? కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీ అదరాబాదరా నిర్ణయాలు, మీరు ఏదో ఉగాదికి మేమేదో కొత్త కలెక్టర్లు ఏర్పాటు చేయాలి, కొత్త కలెక్టర్ని వేసేయాలి, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి, మీ ఇష్టారాజ్యంగా ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టండి, ప్రజల మనోభావాలను గౌరవించండి, ప్రజల సెంటిమెంట్లు గౌరవించండి. కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇష్టమైన మాకు కావాల్సినవి మేము చేసుకోవాలని ఆలోచన చేయకుండా ఈ ప్రక్రియలన్నీ కూడా ఉన్నాయి. జనగణన జరుగుతుంది, జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది, డీలిమిటేషన్ ప్రక్రియ రాబోతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ రెవెన్యూ డివిజన్ కొత్త ఏర్పాటు కావచ్చు, లేకపోతే కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల సెంటిమెంట్ని, ప్రజల మనోభావాల్ని గౌరవించి చేయాలి తప్ప అదరాబాదరగా ఇష్టారాజ్యంగా చేయటానికి వీలు లేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీ చెప్తున్నా, సీఎంఓలోకి వెళ్ళిన జవహర్రెడ్డి చెప్తున్నా, పంచాయతీరాజ్ మినిస్టర్ చెప్తున్నా, ప్లస్ రెవెన్యూ మినిస్టర్ చెప్తున్నా, సీనియర్ మంత్రులకి అధికారులు చెప్తున్నా, దయచేసి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. మేము 5 ఏళ్ళు ఉన్నాం, మీరు వచ్చారు 3 ఏళ్ళు కాల, రాష్ట్రం ముదనష్టం అయిపోయింది, మీ దరిద్ర పాలనతో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు, పరిపాలన వైఫల్యంతో చేతగాక పరిపాలన చేయలేక ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టారు, ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద పడేశారు. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ప్లస్ సంబంధిత మంత్రులు స్పందించాలి, తప్పులు సరిదిద్దాలి, ఈ ప్రక్రియ మొత్తం పునరాలోచన చేయాలి, ప్రజల సెంటిమెంట్లు మనోభావాల్ని గౌరవించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వెంటనే అఖిలపక్షం కూర్చుంటారు, మైలవరంలో నిరసన కార్యక్రమాలు తీసుకుంటాం, నిరసన దీక్షలు పెడతాం, పాదయాత్రలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బంధులు చేస్తాం, ప్రభుత్వం మెడలు ఉంచుతాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే చేతి చూపిస్తాం.
అందరికి నమస్కారం. చాటు తెలుసుకోమంట, ఎంత ప్రేమ ఉందా? అందరికీ నమస్కారం. బాబాయ్ గుండిపోటు, గొడ్డలపోటు, రకరకాల కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. గొడ్డలపోటు బట్ట బయలైంది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సిబిఐ అధికారి మీదే కేసు పెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. సిబిఐ అధికారి మీదే కేసు రిజిస్టర్ అయింది. ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇంకా రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇవాళ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో అతి దారుణంగా ఆయన ఇంట్లో ఆయన బెడ్రూంలో చంపింది. బట్టబయలైంది. బాబాయికి కుట్లేశారు. బాబాయి కుట్లేసిన హాస్పిటల్ ఎవరిది? బాబాయి కుట్లేసిన కాంపౌండర్ ఎవరు? కాంపౌండర్ని పంపించిన డాక్టర్ ఎవరు? డాక్టర్ని కాంపౌండర్ని సలహాలు ఇచ్చిన హాస్పిటల్ యాజమాన్యం ఎవరిది? వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర కుక్క ఎందుకు చచ్చిపోయింది? విషం పెట్టి చంపారా, కారు గుద్ది చంపారా? 17,000 పేజీల చార్జ్షీటు బయటకు వచ్చింది. అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లా? కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తుల మీద బెదిరింపులు. 10 ఎకరాలు కావాలా, 20 ఎకరాలు కావాలా, 8 లక్షలు కావాలి, 8 కోట్లు కావాలి? తోట దగ్గరికి రా, తోట దగ్గరికి రా, హెలిప్యాడ్ దగ్గరికి రా. ఏంటిదంతా? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసులో ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడారో వాళ్ళని పట్ట పగలు బెదిరిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా ఆలోచించేయండి. వివేకానంద రెడ్డి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఏ లాయర్తో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు? హత్య జరిగిన తర్వాత ఏమంటే సెల్ టవర్ లేదా ఇక్కడ, దేనేనమ్మా ఇక్కడ మాట్లాడుతుంటే ఈ ఫోన్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయో సెల్ టవర్లో సిబిఐ దగ్గర ఉన్నాయి. హత్య జరిగిన తర్వాత అక్కడ ఉన్న ముద్దాయిలు ఎవరికి ఫోన్ చేశారు? 40 కాల్స్ వెళ్ళాయంట. ఎక్కడికి వెళ్ళాయి? ఇవన్నీ కూడా సిబిఐ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, వాస్తవాలు బయట పెట్టాలి. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ప్రత్యేక విమానంలో రాకుండా కారులో వచ్చారు. రాగానే చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, లోకేష్ బాబు చంపేశాడు, మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చంపేశారని మాట్లాడేశారు. మరి విజయసాయి రెడ్డికి గుండిపోటని ఎవరు చెప్పారు? సాక్షి యాజమాన్యాన్ని మీరు ఎందుకు విచారణ పిలవట్లా? సాక్షి ఆ కొమ్మినేని శ్రీనివాడు గన్నవరంలో ఉన్నాడు, ఎగిరెగిరి పడేవాడు, ఇప్పుడు పరారులో ఉన్నాడంట. మరి ఏమైపోయాడు? ఎందుకు మాట్లాడట్లా? ఆ పొద్దున్న లేస్తే వంటికాల మీద లేదు చంద్రబాబు గారిని తిడతారు. వాళ్ళు ఎందుకు పారిపోయారు? రాష్ట్రానికి చెప్పింది ఎవరో? గుండెపోటు అని చెప్పింది ఎవరో? సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో సాక్షి యాజమాన్యం విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డిని సిబిఐ ఎందుకు విచారణకు పిలవలా, ఎందుకు అరెస్ట్ చేయలా? ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వచ్చి డిమాండ్ చేసే వరకు, గొడవ చేసే వరకు కూడా పోస్ట్ మార్టానికి ఎందుకు పంపించలా?
రక్తపు మడకలో తుడిచింది ఎవరో. ఎందుకు ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలు అవ్వాలి, అసలు ముద్దాయిలు బయటికి రావాలి. ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి కాన్స్పిరేటర్, 120B ఎవరి కాన్స్పిరేటర్, ఎవరి ధైర్యంతో అవినాష్ రెడ్డి ఇవన్నీ చేశాడు, ఎవరో కడప ఎంపీని అరెస్ట్ చేయకుండా 33 నెలలుగా ఎన్నో మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారే సిబిఐ కావాలని అడిగి ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మీరు వెనక్కి తీసుకోవటం వల్లే వివేకానంద రెడ్డి కుమార్తె కోర్టుకు వెళ్ళి సిబిఐని తీసుకొచ్చింది. ఇవాళ సిబిఐ వచ్చిన తర్వాత మేనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఎంత ఆలస్యమైంది. ఇవాళ ఛార్జ్షీట్లు వేసిన తర్వాత, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత సిబిఐ మీదే, అధికారి మీదే కేసు పెట్టే స్థాయికి కడప రాజకీయం వెళ్ళిందంటే, పులివెందుల రాజకీయం వెళ్ళిందంటే, ఇడుపులపాయ రాజకీయం వెళ్ళిందంటే సామాన్య వ్యక్తులు బతుకుతారా? ఈ వాస్తవాలు పెడితే చెప్తే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి బతకనిస్తాడా? ఏంటి ఏంటి దుర్మార్గాలు, ఏంటి రాష్ట్రం ఎడిపోతూ ఉంది? కాబట్టి 5 కోట్ల మంది ప్రజల్ని ఆలోచన చేయమని అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికే ఒక ఎమ్మెల్యే చేశాడు, ఆయన రాష్ట్ర మంత్రిగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, ఎంపీగా చేశాడు. అటువంటి సీనియర్ నాయకుడికే ఆయన ఇంట్లోనే అక్కడ జరిగితే ఆ రోజు తెలుగుదేశం మీద నిందలేసి మీరు ఎన్నికల్లో గెలిచే ముఖ్యమంత్రి అయ్యి సిబిఐ వద్దని చెప్పి ఇవాళ సిబిఐ వాస్తవాలు బయటికి తీసుకొస్తే మేము సిబిఐతో చెప్పించామా? మేము అధికారంలో లేము, సిబిఐ అంట మా మాటని ఇవన్నీ రాసిందంట. ఇవన్నీ తప్పుడు మాటలో తప్పుడు కోతలో కట్టిపెట్టండి. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలి. రాజీనామా చేస్తారా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తారా? ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకొని ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేసి 150 మందిలో చాలామంది ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు, నువ్వు నైతిక బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మమ్మల్ని చంపాలనో, చెప్పినాడిని చంపాలనో, లేదా ఈనాటిని తిట్టించాలనో, ఆంధ్రజ్యోతిని తిట్టించాలనో, ఏబిఎన్ని తిట్టించాలనో, TV5ని తిట్టించాలనో, ETVని తిట్టించాలనో, ఈ బూత్ మంత్రులతో, ఈ క్యాసినో మంత్రుల్లో తప్పుడు కోతలు పక్కన పెట్టి నైతిక బాధ్యత తీసుకో, వాస్తవాలని ప్రజల ముందు ఒప్పుకో, ఇమీడియట్గా దీని మీద సమాధానం చెప్పాలని నేను బూతుల మంత్రుల్ని, మంత్రుల్ని, ఎవరిని అట్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. అరే నీ కడప ఎంపీ చిన్నాన్న కేసులో చిన్నాన్న కొడుకు బయటకు వచ్చాడా? వాస్తవాలు బయటకు వచ్చాయి, 17,000 ఛార్జ్షీట్ బయటకు వచ్చింది. సిబిఐ అధికారుల మీద కేసు పెట్టడం కాదు, నైతిక బాధ్యత తీసుకో. ఫోన్లు ఏ తెలీదా ముఖ్యమంత్రికి? ఎవరు నీకు తెలీదా? నీ ఛానల్ అడిగితే, TV9 అడిగితే చెప్తారు. చెప్పు మీ TV9 రామేశ్వరరావు చెప్పు. ఎవరు ఇంకోతున్నారు? రవిప్రకాష్ పోయిన తర్వాత కూడా ఉన్నారు, గుంటూరు ఆయన. ఏంటి పేరేంటి? రజనీకాంత్. రజనీకాంత్ టవర్ లొకేషన్ అడిగితే వస్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నన్ను తిడితే వస్తుందా? ఓ రామేశ్వరరావు, ఓ రజనీకాంత్, తీండా బయటికి తీండా. ఇక్కడి నుంచి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు సెల్ టవర్ నుంచి ఏ ఫోన్లు ఎవరెవరికి వెళ్ళాయి, సాక్షి యాజమాన్యానికి వెళ్ళాయి, సాక్షి పేపర్కి వెళ్ళాయి, విజయసాయి రెడ్డిని బొక్కలో వేస్తే సిబిఐ వాళ్ళు కర్ర తీసుకుంటే అన్నీ బయటకు వస్తాయి. దీని పెద్ద కథలు కావాలా? 33 నెలలు కావాలా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రావా బయటికి? విజయసాయి రెడ్డి తెలియపోతే గుండిపోటైన ఎలా చెప్పావు? నీకు ఎవడు చెప్పాడా? గుండిపోటైన ఎవడు చెప్పాడు? TV9, NTV, 10TV మొత్తానికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కాదు, నన్ను తిట్టడం కాదు, మమ్మల్ని బూడిద మా మీద బూడిదేయటం కాదు, మమ్మల్ని మా మీద బురచాలటం కాదు. మీకు దమ్ముంటే మీ ఛానల్స్కి, మీ యాజమాన్యానికి, అందరికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. TV9, NTV, 10TV మీ ముగ్గురు ఆ సెల్ టవర్లో ఏ ఫోన్లు ఎవరెవరికి వెళ్ళినా చెప్పండి. మీ దమ్ముంటే మీ ఛానల్కి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఇక్కడ బూతులు వస్తాయి, ఇక వినండి. బాయ్. Thank you.